हम लव टुडे के मूवी पे अपना रिएक्शन दे रहे हैं। 9 सीन हो चुके हैं। अब ये जो सीन है ये प्री क्लाइमेक्स सीन है। कुछ ना कुछ होगा, मतलब अभी लास्ट सीन में दोनों के बीच झगड़ा हो गया था, हीरो हीरोइन के बीच, एंड योगी बाबू एंड उनके फियांसे के बीच में भी कुछ प्रॉब्लम आ गया है, थोड़ा सा खिंचाव आ गया दोनों के बीच फोन को लेके। फिर से तो आइए ये एक सीन देखते हैं, पक्का इसमें कुछ ना कुछ होगा। अब आइए फिर देखते हैं। It's okay.
చేయకపోయినా తను చేస్తూనే ఉంటుంది. నేను ఏమి చేయకుండా మహాత్ముడిలో ఉంటే తర్వాత తన గురించి తెలిస్తే అంతే, నేను చచ్చిపోయేవాడు. నువ్వు తప్పు చేయకుండా మంచోళ్ళ ఉంటుంటే తనకి నువ్వు ఫీల్ అయ్యేవాడు కాదు. ఇంత మంచి అబ్బాయికి ఇలా చేశానే అని తను ఫీల్ అయ్యేది. కానీ ఇప్పుడు ఇక్కడ నువ్వే ఆలోచిస్తున్నావో అక్కడ తను అదే ఆలోచిస్తుంటుంది. అందరూ మనం లవ్ చేసేవాళ్ళు మనకి నిజాయితీగా ఉండాలని అనుకుంటాం, కానీ మనం లవ్ చేసేవాడికి మనం నిజాయితీగా ఉండాలని ఎవ్వరూ అనుకో. అదే నా ప్రాబ్లం. అయితే తను నీకొద్దా? అయితే తీసే. ఇదెవరు చెరు నాకు తెలుసు, తానే వద్దు కదా, తీసే. ఎప్పుడైనా తిరిగి తీసుకోవచ్చన్న నమ్మకంతో నాకు ఇచ్చావు, తిరిగి మళ్ళీ రానే రాదన్నప్పుడు నువ్వు తట్టుకోలేకపోయావు కదా. జీవితంలో కొన్ని ఒక్కసారి దూరం అయితే ఏం చేసినా తిరిగి రావు. అమ్మకి బుద్ధి లేదో నీకుంది కదా. కొన్ని విషయాలు తెలియకుండా ఉండడం మంచిదే. ఇది తప్పు దాస్తున్నా, తప్పు చేయనప్పుడు ఎందుకు దాచాలి? ఏమిటి, తప్పు చేస్తున్నా అనుకుంటున్నారా? తప్పు చేయకపోతే ఇవ్వచ్చు కదా అనుకుంటున్నా. ఇవ్వకపోవడానికి 1000 కారణాలు ఉంటాయి, అదెందుకని ఆలోచించరు? మీరు ఏ కారణం ఉంటుందో అడుగు. మీ అక్క నన్ను ఏముంటుందో తెలుసా? డార్క్ చాక్లెట్. చూసారా, నాకు మంచిగా అనిపించింది, మీకు నవ్వు తెప్పిస్తుంది. ఇలాంటివి నా ఫోన్లో చాలా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఈ సెల్ఫీ రీల్స్లు అవి ఇచ్చేసారా? అవన్నీ చూసి మీ ఫ్రెండ్స్ ఏం చెప్పారు? లైక్ చేస్తారు. కానీ నన్ను ఇంటి ముందు గొప్పెమలా ఉన్నావు కదరా, అందరి మొహం షేప్ లో ఉంటుంది, అసలు మొహం ఏ షేపు తెలియట్లేదురా. నువ్వు ఫోటో తీసినందుకు ఆ ఫిల్టరే కరిగిపోయింది మామా. కట్లేదు, అందరికి కడుపు మీద పొట్ట ఉంటుంది, కానీ నీదేంద్ర భగవంత పొట్టలా ఉన్నది. గమనించారా, అందరి ఫోన్స్ లో ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, కానీ అది యాక్టివ్ గా ఉండదు. ఒకడుంటాడు ఆ గ్రూప్ లో, వాడిని ఎడతారి చేస్తే ఆ గ్రూప్ యాక్టివ్ అవుతుంది. ఆ ఒక్కడిని నా ఫోటో స్క్రీన్ షాట్ తీసి మీమ్స్ పెట్టి ఎగతారు చేస్తారు. నన్ను అలా చేస్తే అందరూ నవ్వుతారని తెలిసినా కావాలని చేస్తారు. దానికి భయపడే ఫోటోలు పెట్ట మానేశాను. లాస్ట్ వీక్ ఓ ఫ్రెండ్ కి నా పెళ్లి కార్డు పెట్టాను, వాడు దాన్ని గ్రూప్ లో పెట్టాడు. ఏమైందో తెలుసా? ఇప్పుడు మా వాట్సాప్ గ్రూప్ నేమ్ ఏంటో తెలుసా? చిలక వేస్ కింగ్ కమ్, చిలక మీ అక్క.
ఇదంతా మీ అక్క చూస్తే తనకి ఎలా ఉంటుందో నాకు తెలీదు, కానీ తను చూస్తే నాకు కష్టంగా ఉంటుంది. నలుగు నిగతాలు చేసి నవ్విస్తే దాంట్లో వాళ్ళకి ఏ సంతోషం, ఏం గొప్ప, లేదా నేనే పెద్ద కమిడీ అని అనుకుంటారేమో తెలియట్లా. కానీ నేనేమనుకుంటానో వాళ్ళకి తెలియదు కదా. అందరూ నన్ను ఒకలా చూశారు, కానీ దివ్యనే నన్ను వేరేలా చూస్తుంది. నేను నచ్చానని చెప్పింది, కానీ ఫోన్ చూస్తే అందరిలాగా తను కూడా ఎగతాళి చేస్తుందని భయపడ్డాను. దొరికిపోతాం. పెళ్లి రోజుకి వెయిట్ తగ్గాలని బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఫోటో తీసి పెట్టుకున్నా. అది నేనే చూసుకోలేను, ఆ పిల్లాడు ఎలా చూసాడో ఏంటో పాపం. అదే ఆ లేడీ జింగ్ ట్రైన్ తనతో డ్రాయింగ్ లో ఫోటో దిగా, అది చూసి ప్రదీప్ ఒక విషయం దాచి పెడితే అది మీకు తెలియకుండా ఉండాలని అర్థం. అది తప్పుడు కనవలసిన అవసరమే లేదు. ఇదంతా నాతోనే చెప్పొచ్చు కదా. చెప్పుంటే ఆ రోజే కట్ అయ్యేదిగా. ప్రదీప్ ఇప్పుడే చెప్పాడు నువ్వంతా వింటున్నావని. ఇదంతా విన్న తర్వాత अच्छा इमोशनल था ये सीन, अच्छा लगा देखने में. मतलब सबको अपना अपना अपने अपने जगह पे रियलाइजेशन हुआ है. एंड वही है कि उनको खुद को क्या लगता है उनके पार्टनर के बारे में, मतलब वो क्या सोच, मतलब उन पे कितना भरोसा कर सकते हैं. वो हीरो की जो मम्मी है, मतलब पुरानी एक्ट्रेस है, मुझे उनका नाम याद नहीं आ रहा अभी, लेकिन वो जो समझाई उनको वो बिल्कुल सच था. सच में लड़कियों के साथ ऐसा बचपन से ही रहता है, बहुत कुछ मिल, बहुत लोग मिलते हैं, लेकिन वो अपने पास सबको नहीं आने देती है. जिसको मतलब लाइक करती है सिर्फ वही उनको छू सकता है या कुछ बात कर सकता है उनसे. सही बात है. एंड वो लड़की वैसी है भी, एकदम सही थी वो. एंड ये भी
टाइम पास कर रहा था, लेकिन ऐसा कुछ मतलब जो बोलते हैं हेल्दी फ्लर्टिंग रहता है, बस वही था, उससे ज्यादा कुछ नहीं था इनका। एंड फिर उसके योगी बाबू का भी पता चलता है कि वो फोन क्यों नहीं दिखा रहे थे। अच्छा लगा फ्रेंड्स, मतलब एक मतलब वो रियलाइजेशन सबका अच्छा लगा। एंड योगी बाबू एंड उनकी फियांसे तो मिल गए। अभी जो हीरो हीरोइन है प्रदीप, एंड हीरोइन का नाम नहीं पता मुझे, निकिता है मूवी में, तो देखते हैं वो दोनों अब कैसे मिलते हैं। वो तो अब क्लाइमैक्स में ही होगा। तो ठीक है फिर फ्रेंड्स, क्लाइमैक्स में मिलेंगे फिर। तब तक के लिए बाय, टेक केयर।